ఒకటి ఎవర్ని ఓడించాలి, రెండోది జేసి నిర్మాణం, మూడోది 5 లక్షల మందితో నిర్వహించేటువంటి బహిరంగ సభపైన మీ అభిప్రాయం, మీ మద్దతు. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ హక్కుల కోసం రాబోయే ఎన్నికల్లో బీసీల ఎజెండా ఎలా ఉండాలనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం. బీసీల హక్కులు కాదు ఇప్పుడు, అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఓసీల హక్కులు పోయిన రోజు ఇవాళ వాళ్ళు హక్కుల కోసం కొట్లాడుకోవాలి, కానీ మనకేంది, మనకు హక్కులు వచ్చినట్టు ఇప్పుడు వాళ్ళ హక్కులు పోయినాయి, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పోరాటం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు అవుతుంది అన్న, ఈరోజు ఒక తొలిమెట్టు. అయితే మనం ఈరోజు ఎవరిని ఓడించాలి అనే ఒక కాన్సెప్ట్లో ఈరోజు అనుకుంటే ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఏంటంటే మన బీసీల యొక్క బానిసత్వాన్ని ఫస్ట్ ఓడగొట్టుకోవాలి, మన లేజినెస్ని ఓడగొట్టుకోవాలి, మన మనకు రాజ్యాధికారం రాదు అనే విషయాన్ని మర్చిపోయడం చూడు, దాన్ని ఓడగొట్టుకోవాలి. అప్పుడే మనము రాజ్యాధికారం వైపు పయనిస్తాం. ఎందుకంటే మన నిజామాబాద్ జిల్లా, మా జిల్లాలో ఒక 1952 నుంచి ఒక అరుగుల రాజారాం గారు అనే ఒక బీసీ ఎమ్మెల్యే గారు, ఆయన దాదాపు ముఖ్యమంత్రి స్థాయిలోకి వెళ్ళారు. తర్వాత చాలామంది బీసీ లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు, కానీ గత 20 సంవత్సరాల నుంచి చూస్తే ఒక సర్పంచ్గా పోటీ చేయడానికి భయపడుతున్నారు బీసీలు. అక్కడ ఆ రిజర్వేషన్ కూడా లేకుంటే ఖచ్చితంగా సర్పంచ్ కూడా పోటీ చేయరు. అంటే మనకేంటంటే ఈ కేసీఆర్ గారి యొక్క రివర్స్ పంపింగ్ ఉంది కదా, మన ఒక అవేర్నెస్, బీసీల యొక్క రాజాధికారం అవేర్నెస్ అనేది రోజు రోజుకు రివర్స్ పంపింగ్లో మనకు రివర్స్ అయిపోతున్నాం. అది దాని నుంచి బయటపడి మన ఎమ్మెల్యేలను, మన ఎంపీలను చట్టసభలో మన సంఖ్యను పెంచుకునే విధంగా మనం ఈ రోజు నుంచి మనం ప్రయత్నం చేయాలా. మన బీసీ సాధికారిత అనేది ఒక సహజ సిద్ధం కలుగుతుంది, ఖచ్చితంగా ఒక రివర్స్ పంపింగ్ లాగా వెళ్ళదు. రాబోయే రోజుల్లో మనం బీసీల సంఖ్య పెంచడానికి ఖచ్చితంగా మన ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ పార్టీని బీసీలకు టికెట్ ఇచ్చే విధంగా మనం ఒత్తిడి చేస్తూ, ఎలాగో టీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేక పార్టీ అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నది. ఎందుకంటే ఇవాళ మెజార్టీ సామాజిక వర్గమైన ముదిరాజులకు ఒక్క సీట్ ఇవ్వలేదు, సో ఆల్రెడీ నిరూపించుకున్నది కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ఎస్ని ఓడగొట్టాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవణ. రవణ కరెక్ట్ సమయ పాలన పాటించండు. నెక్స్ట్ మన కాలోజీ సీనన్న. సీనన్న తర్వాత ఆకుల